నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇంటింటికి రేషన్ బియ్యం సరుకులు పంపిణీ అమలులో భాగంగా ఈ నెల 21వ తేదీ నిర్వహించినట్టు డోర్ డెలివరీ మొబైల్ డిస్పాచింగ్ వాహనం పంపిణీ. వచ్చే నెల 1వ తేదీ నుండి ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి చెప్పారు. ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తే మొబైల్ డిస్పాచింగ్ యూనిట్లు ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. 19 నియోజకవర్గాల్లో మండల వారీగా 1076 వాహనాలను తరలింపు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వారిచే అన్ని ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే ఈ నెల 21వ తేదీన చేపట్టి కార్యక్రమానికి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లుగా డి కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు. డెబ్బై వాహనాలు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. 19 కాన్స్టిట్యూన్సీస్ కు సంబంధించి నియోజకవర్గం వారీగా కూడా ఇక్కడ ఆఫీసర్స్ ను డెసిగ్నేట్ చేయటము, వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు ఏవైతే ఉన్నాయో 21వ తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరి రెస్పెక్టివ్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. సార్, వెహికల్స్ లో ఎట్లాంటి ఫీచర్స్ ఉంటాయి? జేసీ గారు చెప్తారు. డోర్ డెలివరీ కార్యక్రమం భాగంగా ఇప్పుడైతే మనకు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ వచ్చి ఉన్నాయి. ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఇప్పుడు ప్రకారం ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఏదో ఆటలు ఏదని కాదు, దీంట్లో కొన్ని విశేష లక్షణాలు ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకు ఒక మొబైల్ రేషన్ షాప్ లాగా ఉంటుంది. దీంట్లో వెయింగ్ మిషన్, ఈపాస్ మిషన్, అలాగే అక్కడ ఒక డీలర్ కూర్చొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్పేసు, అలాగే వచ్చిన వాళ్ళు ఆ వేమెంట్ కూడా చెక్ చేసుకోవడానికి డిజిటల్ స్క్రీను, అలాగే నోటీస్ బోర్డు అంటే ఏమేమి సరుకులు ఉన్నాయి, అది ఎంత ధరలు ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎలాగైతే చౌక దుకాణాల దగ్గర బోర్డు ఉంటుందో అక్కడ అన్ని డీటెయిల్స్ డిస్ప్లే చేస్తారు. ఇది కూడా ఒక మొబైల్ చౌక దుకాణం లాగే ఉంటుంది. ప్రతి ఇంటింటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందచేసి వస్తుంది. సో ఇప్పుడు మనకు జిల్లాలో టోటల్ 1079 వెహికల్స్ వచ్చి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే మండల వారికి కాన్స్టిట్యూన్సీ వారిగా బెనిఫిషియరీస్ వైద్యులు త్యాగం చేయడం జరిగింది. సో వచ్చే 21వ తారీఖు ఇది లాంచ్ చేయడం జరుగుతుంది.